హాయ్, దిస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. ఈ వీడియో వచ్చి క్యాండిల్ స్టిక్ సైకాలజీ, అంటే క్యాండిల్ స్టిక్స్ ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అనే దాని మీద మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంటే ఏ ఏ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ప్రైస్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, అంటే యాక్చువల్గా మనం క్యాండిల్స్ని చూసినప్పుడు వాటి యొక్క మూమెంట్ని మనం అర్థం చేసుకోవడాన్ని ప్రైస్ యాక్షన్ అంటారు కదండి. సో ఈ ప్రైస్ యాక్షన్ అనేది యాజ్ పర్ ద క్యాండిల్ ప్రకారం ఏమి చూపిస్తుంది. సో మనకి ఏ క్యాండిల్ వేసినప్పుడు ఆ ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎటువంటి మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనేదాన్ని క్యాండిల్ స్టిక్ సైకాలజీ అంటారు. అంటే వీటిలో చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి. అందులో ది బెస్ట్ మీకు ఒక 4 నుంచి 5 ప్యాటర్న్స్ చెప్తాను. ఇవి మీకు రెగ్యులర్గా కనపడతాయన్నమాట, ప్రతిరోజు మార్కెట్లో కనపడతాయండి. ఈ ప్యాటర్న్స్ అనేవి మీకు 15 మినిట్స్లోనూ మరియు 1 అవర్ 1 వీక్ 1 మంత్ టైం ఫ్రేమ్లో కూడా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ప్యాటర్న్లోకి వెళదాము. సో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చి మనకి హ్యామర్ అండి, హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఈ రెండింటి గురించి ఈరోజు తెలుసుకుందాము. హ్యామర్ ప్యాటర్న్ మీరు ఇప్పటి వరకు ఏ విధంగా నేర్చుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పే విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. బ్రెయిన్కి ఎక్కించడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఇన్వర్టెడ్ హ్యామర్? ఫస్టే హ్యామర్ చెప్పొచ్చు కదండి. అంటే నో, హ్యామర్ అనేది మనకి నుంచి పైకి వెళ్ళేటప్పుడు వేస్తుంది. బుల్లిష్ సైడ్ మూమెంటం అనేది స్లో అండ్ స్టడీగా ఉంటుంది, బట్ బేరిష్ సైడ్ మాత్రం మార్కెట్ ధన్ 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 అని పడుతూ ఉంటుందన్నమాట కిందకి. ఓకే, సో ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఇలా ఉండాలి. ఇన్వర్టెడ్ హ్యామర్ ఎప్పుడు కూడా ఇలా ఉంటుందండి. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వర్టెడ్ హ్యామర్. అంటే ఈ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీకి 2 టైమ్స్ ఈ విక్ అనేది ఉంటుంది. సో కింద ఈ విక్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది లేదా ఒక్కొక్కసారి అసలు విక్ లేకుండా ఇలా కూడా ఉంటుంది. ఇలా ఉన్నా సరే దీన్ని మనం ఇన్వర్టెడ్ హ్యామర్ అనే అంటాము. ఓకే, సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇన్వర్టెడ్ హ్యామరా అవునా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీకి 2 టైమ్స్ మోర్ దాన్ 1 టైం ఉంటే, 2 టైమ్స్ ఆర్ మోర్ దాన్ 1 టైం ఉంటే దాన్ని మనం ఇన్వర్టెడ్ హ్యామర్ కింద మనం తీసుకోవచ్చు. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ యొక్క లోని నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఇక్కడ మనం లిమిట్ ఆర్డర్ కానీ లేదా ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్లో కానీ మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు కిందకు వస్తున్నప్పుడు. నేను మీకు చెప్తానండి, ఒకవేళ రివర్స్ అయితే ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వేసింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ జోన్ వస్తుందో యాజ్ పర్ ద ఫిబొనాచి ప్రకారం, ఈ రివర్స్ జోన్లో మనకి ఇక్కడ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ వేసింది అనుకోండి, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అనమాట, చాలా ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ ఉంటుందండి. ఓకే, సో ఈ హ్యామర్ యొక్క స్టాప్ లాసు టార్గెట్ అన్నీ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఈ క్యాండిల్ క్రాసింగ్లో, ఈ క్యాండిల్ యొక్క అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ యొక్క లోలో మనం ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటాము నెక్స్ట్ క్యాండిల్ క్రాస్ అయినప్పుడు, నెక్స్ట్ క్యాండిల్ క్రాస్ అయినప్పుడు. ఓకే, సో ఇది కిందకి వచ్చిందా, ఓకే దీని టార్గెట్ ఎంతండి, ఈ లో నుంచి హైకి మీకు ఎన్ని పాయింట్స్ అయితే ఉందో, సపోజ్ ఈ లో నుంచి హైకి దీని యొక్క డిస్టెన్స్ అనేది ఒక 60 పాయింట్స్ ఉందనుకోండి, 60కి 60 పాయింట్స్ మనకి 1:1 వచ్చేస్తుంది. యాక్చువల్గా అయితే సెల్లింగ్ సైడ్ అయితే మనకి 1:2 ఆర్ 1:3 కూడా ఇస్తుందండి. ఒక్కొక్కసారి ఇన్వర్టెడ్ హ్యామర్ వేసినప్పుడు మనకి ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు చాలా మంచి ఫాల్ ఉంటుంది. యాక్చువల్గా 1:1 ఇస్ ద బేసిక్గా మనకి 1:1 వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 1:2 అండ్ 1:3 కూడా వస్తుందండి, చాలా మంచి ఎంట్రీ వస్తుంది. ఓకే, అంటే మీకు ఈ లో నుంచి ఈ హైకి ఎంత అయితే ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో, అంటే ఈ లో నుంచి హైకి సపోజ్ 100 పాయింట్స్ ఉందనుకోండి, మీ టార్గెట్ కూడా ఇక్కడ నుంచి మీ టార్గెట్ 100 పాయింట్స్. సో మీరు ఇక్కడ మీ టార్గెట్తో ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు ఫ్లోలో వెళ్ళిపోతుందా 200 లేదా 300. 1:1 అయితే 100 పాయింట్స్, 1:2 అయితే 200 పాయింట్స్, 1:3 అయితే 300 పాయింట్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఎంట్రీ అర్థమైంది అండ్ దాని టార్గెట్ కూడా అర్థమైంది. లేదు సార్, ఒకవేళ రివర్స్ అయిపోతుంది, వచ్చింది ఈ పాయింట్ని టచ్ చేసింది, మనకి పిఈ ఎంట్రీ ఎగ్జిక్యూట్ అయ్యింది, మనం పిఈని బై చేసాము, సెల్లింగ్ ఎంట్రీ కాబట్టి పిఈని బై చేసాము, సో ఎంట్రీ ఎగ్జిక్యూట్ అయ్యింది, బట్ ఇది కిందకి రాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. సో రివర్స్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా దీని స్టాప్ లాస్ అనేది మనం దీని హై కంటే ఒక 10 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్పేది, బ్యాంక్ నిఫ్టీలో 10 పాయింట్స్, నిఫ్టీలో అయితే
5 పాయింట్స్ బఫర్ ఇచ్చి పెట్టాలి. ఈ హైలో మనం ఎట్టి పరిస్థితులను పెట్టకూడదు. ఈ హై అనేది, ఈ క్యాండిల్ యొక్క హై అనేది ఏదైతే ఉందో, ఇది రీటెస్టింగ్ జోన్ అండి. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి యాక్చువల్గా ఇక్కడ కానీ మళ్ళీ టచ్ అయిందా, బాడీ యొక్క క్లోజింగ్ని కానీ టచ్ అయిందా, క్లోజ్ లేదా ఓపెన్. ఇది ఎందుకు నేను కలర్ మెన్షన్ చేయట్లేదు అంటే, ఈ కలర్ గ్రీన్ క్యాండిల్ అయినా అయి ఉండొచ్చు లేదా రెడ్ క్యాండిల్ అయినా అయి ఉండొచ్చు, కలర్తో మనకి సంబంధం లేదు. క్యాండిల్ యొక్క పొజిషన్ మాత్రం ఇన్వర్టెడ్ హ్యామర్ అయి ఉండాలి. ఓకే, కలర్ ఏ క్యాండిల్ అయినా నో ప్రాబ్లం అండి, గ్రీన్ అయినా రెడ్ అయినా సరే నో ప్రాబ్లం. మనం ఎంట్రీ సెల్లింగ్ ఎంట్రీ, దీని లోలో సెల్ ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్ యొక్క హైకి కొంచెం బఫర్ ఇచ్చి మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఎందుకు అంటే ఒకవేళ ఇది రివర్స్ అవుతూ వస్తే, రివర్స్ అవుతున్నప్పుడు దిస్ ఇస్ ద రివర్సల్ పాయింట్ అండి. యాక్చువల్గా ఈ పాయింట్ని ఇక్కడ టచ్ అయిన తర్వాత ఇది పైకి వచ్చి దీన్ని కానీ క్రాస్ చేసిందంటే, మోస్ట్ ఆఫ్ ద టైం ఈ లెవెల్ని టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంతవరకు వస్తుంది, ఒక్కొక్కసారి ఇంతవరకు రాకుండానే ఇక్కడి నుంచే మళ్ళీ రివర్స్ అయిపోతుంది. మళ్ళీ వస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ ఎంట్రీ పాయింట్ ఇదేనండి, ఎందుకంటే దీనికంటే హై, దీనికంటే లో లేదు, దీనికంటే హై లేదు. సో ఈ క్యాండిల్ మధ్యలో మీకు ఎంత తిరిగినా సరే దీన్ని క్రాస్ చేసి కిందకు వచ్చినప్పుడు మీరు మళ్ళీ సెకండ్ టైం కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, దీని యొక్క లోలో, ఓకేనా? సో దిస్ ఇస్ ఎంట్రీ పాయింట్, దిస్ ఇస్ స్టాప్ లాస్ పాయింట్. అండ్ టార్గెట్ వచ్చి 1:1 ఆర్ 1:2 ఆర్ 1:3. ఓకేనండి, క్లియర్గా అర్థమైంది కదా. సో ఎక్కడ వేసింది అనేది మాత్రం మర్చిపోవద్దు. పైకి వెళ్ళిన తరువాత రెసిస్టెన్స్ జోన్లో ఇన్వర్టెడ్ హ్యామర్ వేసింది అంటే ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ, సూపర్గా ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు, కింద నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అంటే మార్కెట్ పైనుంచి ఫాలో అయింది, సో ఒక సపోర్ట్ జోన్ దగ్గర ఒక హ్యామర్ వేసింది, హ్యామర్కి కూడా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. ఓకేనా అండి, దిస్ ఈజ్ హ్యామర్ అండి. మీకు నేను ఇన్వర్టెడ్ హ్యామర్ చెప్పాను కదా, దిస్ ఈజ్ హ్యామర్ అనమాట, ఇది హ్యామర్ క్యాండిల్. సో ఒక హ్యామర్ క్యాండిల్ యొక్క బాడీ కంటే విక్ అనేది 2 టైమ్స్ ఉండాలి, 2 టైమ్స్, అంతకంటే ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం. బట్ బాడీకి పైన విక్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, చిన్నది ఉండాలండి విక్, బాడీ కంటే చిన్న విక్ ఉండాలి. సో దాన్ని కూడా మనం హ్యామర్ కింద కన్సిడర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇదేదైతే హై ఉంటుందో, ఈ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్. మనం ఈ లెవెల్ని టచ్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసేసుకుంటాము. టార్గెట్ వచ్చి 1:1. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ క్యాండిల్ యొక్క లెంత్ ఏదైతే ఉందో, ఈ క్యాండిల్ లో నుంచి హైకి సపోజ్ ఒక 80 పాయింట్స్ ఉందనుకోండి, మీ టార్గెట్ కూడా 80 పాయింట్స్, ఇక్కడ నుంచి మీ టార్గెట్ 80 పాయింట్స్. ఓకే, దిస్ ఇస్ యువర్ టార్గెట్. అండ్ స్టాప్ లాస్ అండి సేమ్, ఈ లో ఏదైతే ఉందో లోకి కొంచెం బఫర్ ఇచ్చి, నిఫ్టీలో అయితే 5 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో అయితే 10 పాయింట్స్ బఫర్ ఇచ్చి మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది ఎంట్రీని టచ్ చేసింది, టచ్ చేసి కంటిన్యూస్గా వెళ్ళిపోయింది అంటే మీకు నో ప్రాబ్లం, టార్గెట్ వరకు వెళ్ళిపోతుంది. అలా కాదండి, ఒకవేళ రివర్స్ అయ్యింది అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇది టచ్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు, ఈ లెవెల్ని కనుక ఇది టచ్ చేసి ఒక క్యాండిల్ కిందకు వేస్తే గనక ఇది అప్ టు రీటెస్టింగ్ జోన్ వరకు, అంటే క్యాండిల్ యొక్క లో వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడికి రాకుండా కూడా రివర్స్ అయిపోతుంది, మళ్ళీ రివర్స్ అయిపోతున్నప్పుడు సేమ్ లెవెల్ అండి, ఇదే లెవెల్లో మనం మళ్ళీ రీఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ రీఎంట్రీకి టార్గెట్ సేమ్ టార్గెట్ అండి, ఇక్కడ ఎంతైతే ఉందో, ఎందుకంటే ఈ క్యాండిల్ కంటే లోకి వెళ్ళలేదు, ఈ క్యాండిల్ కంటే పైకి వెళ్ళలేదు. సో ఇక్కడ మళ్ళీ మనం రీఎంట్రీ తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే 80 పాయింట్స్ ఉందో ఆ 80 పాయింట్స్ మనం ఇక్కడ కూడా 80 పాయింట్స్ మనకి వస్తుంది. ఓకే, సో ఇది మీకు 15 మినిట్స్ అండ్ 1 డే అండ్ 1 వీక్ టైం ఫ్రేమ్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవుతుంది. మీకు నేను ఇప్పుడు డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూలోకి తీసుకువెళ్ళి మీకు ఎక్కడెక్కడ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్కి వచ్చిందా, స్టాప్ లాస్ కొట్టిందా ఏంటి అనేది మీకు నేను ట్రేడింగ్ వ్యూలో చూపిస్తాను. ఓకేనండి, ఇది వచ్చి బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్ అండి కదా. సో ఇక్కడ 15 మినిట్స్ చార్ట్ వేసినప్పుడు మనం ఏం చేయాలి, రెసిస్టెన్స్ జోన్ నుంచి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ చూసుకోవాలి, అండ్ సపోర్ట్ జోన్ నుంచి, ఏంటండి రెసిస్టెన్స్ జోన్ నుంచి అయితే ఇన్వర్టెడ్ హ్యామర్ చూసుకోవాలి, కిందకు వచ్చి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం హ్యామర్ చూసుకోవాలి. ఓకే, సపోర్ట్ జోన్లో అయితే హ్యామర్ కావాలి, రెసిస్టెన్స్ జోన్లో అయితే ఇన్వర్టెడ్ హ్యామర్ కావాలి. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలా కాదు సార్, మార్కెట్ కిందకు వచ్చింది, కొద్దిగా హాల్ట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ వేసింది అంటే ఎస్ తీసుకోవచ్చు. మీకు ఇన్వర్టెడ్ హ్యామరు పైనే వెయ్యాలని లేదు, కింద వేసినా సరే ఇక్కడి నుంచి కూడా ఇంకా ఫాల్ ఉంది అని అర్థం. ఇక్కడ మళ్ళీ లోని టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ టచ్ చేసి ఒక
రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, మీరు ఇక్కడ కూడా సెకండ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ కింద పడ్డ తర్వాత మళ్ళీ హాల్ట్ అయ్యి మళ్ళీ ఇచ్చిందనుకోండి సిగ్నల్, మళ్ళీ తీసుకోవచ్చు. మీకు ఎన్నిసార్లు ఇచ్చినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, మీకు నేను మల్టిపుల్ ఎంట్రీస్ చూపిస్తాను చూడండి. పర్ డేలో మల్టిపుల్ ఎంట్రీస్ ఇస్తుందండి యాక్చువల్గా అయితే. ఓకే, సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా నిన్న అస్సలు మార్కెట్ మూవ్ అవ్వలేదు కదా, చిన్న రేంజ్లో ఉండిపోయింది మార్కెట్. సో ఈ చిన్న రేంజ్లో కూడా మనకు ఒక్కొక్కసారి పాయింట్స్ దొరుకుతాయి. ఇది చూడండి, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ కింద తీసుకోవచ్చు. సో దీన్ని లోని క్రాస్ చేస్తే అప్ టు మనం, దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్. దీన్ని ఇది ఎప్పుడైతే టచ్ చేస్తుందో, ఇది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ స్టాప్ లాస్ ఉంది అండ్ ఇక్కడ నుంచి 1:1 వచ్చిందా అండి, హ్యాపీగా వచ్చింది. కరెక్ట్గా చూడండి ఒకసారి, మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అస్సలు మూవ్ అవ్వలేదు మార్కెట్, బట్ మనకి ఎంట్రీ ఇచ్చింది, అట్ ద సేమ్ టైం టార్గెట్ కూడా ఇచ్చింది. అస్సలు మూవ్ అవ్వను మార్కెట్లో కూడా. మీకు ఈ క్యాండిల్ యొక్క లోన్ ఎప్పుడైతే ఒక క్యాండిల్ టచ్ చేస్తుందో అప్పుడు మీరు ఎంటర్ అవుతారు, పీ ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ మీ స్టాప్ లాస్ ఉంది. ఇది వెళ్ళి స్టాప్ లాస్ కొట్టిందా అంటే లేదు, ఎందుకంటే ఇక్కడ మీకు ఎంట్రీయే దొరకలేదు. ఇంకా ఇక్కడ మీకు ఎంట్రీ దొరకలేదు కదా, సో లేదు, ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు మీరు. ఇది కూడా మీకు పర్ఫెక్ట్ ఎంట్రీనే. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే అంటే ఈ క్యాండిల్ మీకు ఎగ్జిక్యూట్ అయిపోయింది ఎంట్రీ అనేది. సో దీనికి కొద్దిగా బఫర్ ఇచ్చి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్ అండ్ దిస్ ఇస్ యువర్ ఎంట్రీ అండ్ 1:1. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో అంతకంతా మీకు టార్గెట్ వచ్చేసిందండి. వితిన్ 3-4 క్యాండిల్స్లో మీకు టార్గెట్ కొట్టింది. ఓకే, అండ్ ఇది కూడా చూడండి, హ్యామర్, మంచి హ్యామర్. ఈ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిందా అండి ట్రేడ్, ఇది 1:3 ఇచ్చింది చూడండి. మనకి ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది, దీని యొక్క లో వచ్చి 34 పాయింట్స్ ఉంది. సో మనకి అప్రాక్సిమేట్లీ 34 అంటే 1:3 ఇచ్చిందండి వితిన్ 2 క్యాండిల్స్లో. ఓకే, సో ఇలా మీకు మల్టిపుల్ ఎంట్రీస్ దొరుకుతాయండి పర్ డేలో. ఒక రకంగా చెప్పాలి అంటే కొంతమంది దీన్ని హ్యామర్ అంటారు, ఇది హ్యామర్ కాదు. ఎందుకంటే బాడీ కంటే పైన ఉన్న విక్ పెద్దది ఉంది చూడండి, బాడీ కంటే పైన ఉన్న విక్ అనేది పెద్దది ఉండకూడదు. బాడీ కంటే కూడా విక్ పైన ఉన్న విక్ చిన్నది ఉండాలి, కింద ఉన్న విక్ 2 times కంటే పైన ఉంటే ఇంకా హ్యాపీ. ఓకే, సో మీకు మల్టిపుల్ ఎంట్రీస్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఇది హ్యామర్ కదా, పైకి క్రాస్ చేసి పైకి వెళితే మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు, కిందకి క్రాస్ చేసి వచ్చేసింది. ఓకే, సో కిందకి క్రాస్ చేసి వచ్చినప్పుడు ఏం చూడాలి, ఇక్కడ మనం ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి చూడాలి. ఇన్వర్టెడ్ హ్యామర్ ఎక్కడ వేసిందండి, ఇక్కడ. కాకపోతే ఇది సరిగ్గా లేదు, యాక్చువల్గా విక్ పెద్దది ఉంది, కానీ 1:1 కంటే కూడా చాలా మంచి ఎంట్రీ. ఇది కూడా మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఎగ్జిక్యూట్ అయ్యింది, 1:1 ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్లో ఎగ్జిక్యూట్ అయ్యింది, 1:1 ఇచ్చింది, మళ్ళీ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయినప్పుడు యాక్చువల్గా దీన్ని మనం హ్యామర్ కింద తీసుకోవచ్చా, నో, ఇది డోజీ అండి, డ్రాగన్ ఫ్లై డోజీస్. ఓకే, అది డోజీ కింద వస్తుంది, అది వేరే కాన్సెప్ట్ అండి, దాని గురించి తర్వాత చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ ఒక హ్యామర్ వేసింది, దీని హైలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు, మన స్టాప్ లాస్ అండ్ 1:1 ఇచ్చిందా అండి, హ్యాపీగా. అంటే సార్ మీరు టెక్నికల్స్ చెప్తున్నారు కదా, టెక్నికల్స్ ఫాలో అవ్వాలా ఇది ఫాలో అవ్వాలా అని ఎవరికైనా డౌట్ వస్తే 100% టెక్నికల్సే ఫాలో అవ్వాలండి. 100% టెక్నికల్సే ఫాలో అవ్వాలి. క్యాండిల్ స్టిక్ సైకాలజీ అనేది మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలండి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే క్యాండిల్ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది, ఎటు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఎటు క్రాస్ అయితే, ఒక హ్యామర్ వేసిన తర్వాత ఎటు క్రాస్ అయితే అది ఎంత ప్రాఫిట్ ఇస్తుంది, ఒక సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి క్యాండిల్ వేస్తే మనకి ఇక్కడ ఎంట్రీ లేదు, ఇక్కడ ఎంట్రీ లేదు, మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎంట్రీ టెక్నికల్ పరంగా ఇక్కడ ఎంట్రీ దొరికినా సరే మనకి ముందే క్యాండిల్ చెప్తుంది మనకి, నేను బుల్లిష్గా మారడానికి ట్రై చేస్తున్నాను, సో ఏవైనా బేరిష్ ఎంట్రీస్ ఉంటే మీరు ఎగ్జిట్ చేసుకోండి అని. ఓకే, సో మీరు 100% టెక్నికల్సే ఫాలో అవ్వండి, వాటితో పాటు ఈ క్యాండిల్ స్టిక్ సైకాలజీ అనేది యాడ్ ఆన్. మీకు ఇందులో ఇంకా మొత్తం 4 types ఆఫ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ది వచ్చి హ్యామరు అండ్ ఇన్వర్టెడ్ హ్యామరు. మీరు ఇది బ్యాక్ టెస్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ అంటే ఆల్రెడీ ఇక్కడ 15 minutes కంటే పెద్దది అయిపోయింది వీడియో. సో మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఏ రోజు ఎప్పుడెప్పుడు మనకి ఎటువంటి ఎంట్రీస్ ఇచ్చింది, సో ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకి 1:2 ఇచ్చిందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు క్లియర్గా నేర్చుకోండి. మీరు ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, సో స్టాప్ లాసు టార్గెట్ టార్గెట్కి వెళ్ళిందా లేదా, ఎంట్రీ ఎక్కడ ఇచ్చింది, అసలు ఎంట్రీ ఇచ్చిందా లేదా, ఎంట్రీ ఇచ్చిన తర్వాత 1:1 ఇచ్చిందా, 1:2 ఇచ్చిందా, ఏ జోన్స్లో ఇస్తే ఎక్కడెక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది చూడండి. పర్ఫెక్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్. సో 1:3 ఇచ్చిందండి, ఇచ్చిందా, ఇన్వర్టెడ్ హ్యామర్ ఇచ్చిందా అండి, ఇది గ్రీన్ క్యాండిల్, బట్ లోని టచ్ చేసింది, లోని టచ్ చేసి కిందకు వచ్చింది, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇది 1:2 ఇచ్చిందా అండి.
సో ఒక్కొక్కసారి సైడ్ వేస్ మార్కెట్లో కూడా ఈ క్యాండిల్ స్టిక్ సైకాలజీ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇన్కేస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేస్తే మాత్రమే. లేదండి నేను దీన్ని కూడా నేను హ్యామర్ కింద తీసుకుంటానంటే, నో ఇది హ్యామరా అండి, చూడండి ఎలా ఉందో, అది బాడీ పెద్దదుంది, విక్ చిన్నదుంది, విక్ చాలా చాలా చిన్నదుంది, విక్ బాడీ బాగా పెద్దదుంది, అది హ్యామర్ కింద రాదు, ఇట్స్ నాట్ ఏ హ్యామర్. హ్యామర్ అంటే ఎలా ఉండాలండి, విక్కు పెద్దది ఉండాలి, బాడీ చిన్నది ఉండాలి. పైన విక్కు చిన్నదున్నా పర్లేదు, లేకపోయినా అసలు లేకపోయినా ప్రాబ్లం లేదు, బట్ విక్ అనేది కింద విక్ అనేది పెద్దది ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ హ్యామర్. ఓకే, సో హ్యామర్ వచ్చినప్పుడు దీన్ని క్రాస్ చేస్తున్న నెక్స్ట్ క్యాండిల్లో ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేస్తుందో ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఎంట్రీ తీసుకుంటాము. దీనికి కింద బఫర్ ఇచ్చి ఎస్ఎల్ పెట్టుకుంటాము. టార్గెట్ వచ్చి ఈ క్యాండిల్ హై నుంచి లోకి ఎంత అయితే ఉందో ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో యాజ్ ఇట్ ఈస్ టార్గెట్. ఓకేనండి, ఐ థింక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సాటర్డే నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, సో బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్.